అత్యంత ధనవంతులైన టాప్ 5 టాలీవుడ్ హీరోలు. సినిమా హీరోలు ఒక సినిమా చేయడానికి ఎంతో డబ్బుని తీసుకుంటూ ఉంటారు. అప్పటి హీరోల నుంచి ఇప్పటి హీరోల వరకు చాలా మంది టాప్ హీరోలు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. పైగా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా ఎక్కువగా ఇస్తున్నారు. అప్పట్లో హీరోలకి రెమ్యునరేషన్ వేలల్లో కానీ లక్షల్లో కానీ ఉండేది. ఇప్పుడు మాత్రం కోట్లలో లేదా 100 కోట్లలో ఉంటుంది. పైగా చాలా మంది హీరోల సినిమాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా, వ్యాపారాలు, అలానే అడ్వర్టైజ్మెంట్లు మొదలైన వాటి ద్వారా సంపాదిస్తున్నారు. మరి టాలీవుడ్ లో అత్యంత ధనవంతులైన హీరోలు ఎవరు, వాళ్ళ ఆస్తులు విలువేంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. అత్యధిక ధనవంతులైన హీరోలు ఇద్దరు, అలానే మరికొందరు కూడా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. నాగార్జున, చిరంజీవి సినిమాల్లోకి వచ్చి బాగా సంపాదించారు. అలాగే వెంకటేష్, బాలకృష్ణ, అల్లు అర్జున్ కూడా ఎక్కువగానే సంపాదిస్తున్నారు. ముందుగా అక్కినేని నాగార్జున విషయానికి వస్తే, అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన సంపాదన అంతా కూడా నాగార్జునదే. తండ్రికి ఒక్కడే కొడుకు కావడంతో అంతా నాగార్జునకే వచ్చింది. వ్యాపారాలతో పాటుగా అన్నపూర్ణ స్టూడియో, అలాగే సినిమాలు, ఇలా అన్ని చూస్తే దాదాపు 12,000 కోట్ల ఆస్తులు ఉన్నాయట. మెగాస్టార్ చిరంజీవి 150కి పైగా సినిమాలు చేశారు. అప్పట్లో ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ ని మెగాస్టార్ తీసుకుని రికార్డ్ ని క్రియేట్ చేశారు. సినిమాలే కాకుండా రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలతో కూడా సంపాదిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వెంకటేష్ సినిమాలు, రామానాయుడు స్టూడియో, బిజినెస్ లో 3rd ప్లేస్ లో వెంకటేష్ ఉన్నారు. దాదాపు 6,000 కోట్ల వరకు ఆస్తులు ఉండొచ్చని ఒక అంచనా. నందమూరి బాలకృష్ణ, బాలయ్యకి 2,000 కోట్లు ఉండొచ్చట. ఎన్టీఆర్ గారి ఆస్తి, సినిమాలతో బాలయ్య సంపాదన ఎలా 2,000 కోట్ల ఆస్తులు ఉండొచ్చు? ముఖ్యంగా ఇటీవల కాలంలో వరుస సినిమాలు చేస్తూనే వివిధ షోలకి హోస్ట్ గా చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇక ఫైనల్ గా అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. అదే విధంగా రకరకాల బిజినెస్ లో పెట్టుబడులు పెడతారు. రెస్టారెంట్లు, హోటల్ బిజినెస్ అన్ని కూడా ఉన్నాయి. అదే విధంగా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా వీళ్ళ సొంతదే. సో వీటన్నిటి నేపథ్యంలో దాదాపు ఒక 1600 కోట్లు ఉన్నట్లు అంచనా. సో ఈ విధంగా టాలీవుడ్ లో ఉన్నటువంటి వీరే కాకుండా ఇంక మరో చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా వివిధ వ్యాపారాల్లో వివిధ రకాల స్థాయిలో పెట్టుబడులు పెట్టి సంపాదిస్తున్న వాళ్లే. సో మనకి తెలుస్తున్న ప్రస్తుత సమాచారం ప్రకారం టాప్ లో ఉన్న సంపాదన పరులు